मंदिर चमकूर्त जनसंद्रमे मनल उद्देश्य माटवा बीएन विजय कुमार गारता अंदर की नमस्कार सिद्धल चीमकुर्ति ग्राम पंचायती नगर पंचायती इंत अद्भुत मन लोकेश बाबू गारिनी आह्वानించినందుకు अंदर की प्रति ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలు ఇప్పుడున్న అరాచక పాలనలో అలుపు ఎరగకుండా మన యువకరటం లోకేష్ బాబా గారు మన ఎంటి రామారావు గారి ముద్దల మనవడు మన విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారి ముద్దల బిడ్డ ఈ రోజు మన దగ్గరికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం ఎక్కడ చూసినా గాని అన్ని అరాచకాలు మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రం ఎన్నో అసలు అభివృద్ధి లేదు, అసలు సంక్షేమ కార్యక్రమాలు లేదు. ఏ వర్గం చూసినా ఏ కులం చూసినా గాని ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బందులు పడుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు. ఈ రోజు చూసుకుంటే అటు బీసీ వర్గాని గాని అటు ఎస్సీ వర్గాని గాని ఎవరు రైతులకైనా గాని ప్రతి ఒక్కరు కష్టాలు పడతా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తా ఉంటే ఎస్సీలకు ఇంతకు ముందు 27 సంక్షేమ కార్యక్రమాలు ఉంటే ఈ రోజు అన్ని రద్దు చేసి చేశారని మీ అందరూ గుర్తు తెచ్చుకోండి. అదే విధంగా బీసీలకు కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు లోన్లు లేవనే విషయం మనందరం గుర్తు తెచ్చుకోవాలి. మన నియోజకవర్గానికి వస్తే మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు గాల్లో చూస్తే ఏ ట్యాంకి కట్టినా గాని మనం కట్టాము, మన కింద చూస్తే ఏ రోడ్డు వేసినా గాని మనం వేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు మన రాష్ట్రం కోసం మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మనకి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మన యువ నాయకులు ఒక 50 ఏళ్ళు మన నాయకులుగా ఇక్కడ మనందరికీ మద్దతు ఇచ్చి మనందరికీ చేయడానికి వీళ్ళందరూ ఉన్నారని మన లోకేష్ బాబు ఉన్నారని తెలియజేస్తున్నా. ఈ రోజు మన సంతనూతన పార్టీలో 2-3 ముఖ్యమైన అంశాలు ఉంటే మనందరికీ తెలుసు. మైన్ ఫ్యాక్టరీలు ఎంత ఈ తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత బాగున్నది. ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని అరాజకాలు ఈ కరెంటు పెంచడం అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు. మన లోకేష్ బాబు గారు అయ్యండి దాని గురించి చెప్తారు. అదే కాకుండా ఇది రైతు నియోజకవర్గం, సుబాబులు గాని టోబేకో గాని జామాయిలు గాని ఆ రోజు జగన్ ఇక్కడ వచ్చి మీ అందరికీ మోసపు మాటలు చెప్పి 5,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఈ రోజు అది జరగని విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చే 6 నెలల తర్వాత మన సుబాబు రైతులకు జామాల రైతులు మంచి గిట్టుబాటు ధర ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము ఇటు రామ్ తీర్థం ఉంది, అక్కడ గుళ్ళకమ్మ ఉంది. ఆ చిన్న మెయింటెనెన్స్ గుళ్ళకమ్మలో గేట్లు పోతే ఈ రోజు సంవత్సరం దాటినా గానీ ఆ గేట్లు ఏం చేయలేదు. అందుకని ఇవన్నీ జరగాలంటే రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరం ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం, అందుకని స్త్రీలకు గాని రైతులకు గాని గ్రామీణ వాళ్ళకి మంచినీటి పథకాలు గాని ప్రతి ఇంటికి కొల్లటి ఇలాంటి అద్భుతమైన పథకాలు చేస్తారు. మీ అందరు అనుకోవచ్చు ఎలాగ చేస్తారని. ఏమి చేయాలన్నా గాని అటు సంపద రావాలా, సంపద సంక్షేమంగా మార్చాలా. చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపద సృష్టించారో మీ అందరికి తెలుసు. ఈ రోజు ఆ కియా మోటార్ ఆ శ్రీ సిటీ చేస్తే మనకు ట్యాక్స్ రూపంలో 1,000 కోట్ల రూపాయలు వస్తాయి. మన చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ సంపద పెంచుకొని ప్రతి వర్గానికి భేద అందరికీ సంక్షేమ కార్యక్రమాలు భారీగా వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ వేచి చూసిన లోకేష్ బాబు గారికి మా కాన్స్టిట్యూన్సీలో మీద ప్రేమతో దగ్గర 5 రోజులు తిరుగుతున్నారు. అందరూ ఆయనకి
క్లబ్ సపోర్ట్ లట్టో ఆహ్వానించి చేసి ఆయన మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను.